Prakash has been very good for the past week. Many of them have been very familiar with him. Arozu, a special event. Normal girl. Ambedkar Mahasabha Devi Thay. Nijana Patkunda. Adi, Mahapaksha Devi Thay. Yerajanda Patkunda. Kani, first day, public, రెండు జెండాలని ఏకం చేసింది. అది వేరే చోట్ల ఎక్కడ జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ కమిటీ సిపిఎం తర్వాత ప్రకాశ్ ఢిల్లీ సమావేశం అనుగుణంగా ఈ మహాకరేజ్ జరిగింది. అది ఎంతో నాకు చదువుకుంటుంది. అందుకే తమ్మే నిలబడుతున్నలాగా నా 20 కిలోమీటర్ నడకపోయినా హరగోపాల్ గారు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. వాళ్ళు వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది.
ये विद्वेषम है ना, ये भेदा उन्ना अंतरा उन्ना बोला इन्हीं संस्कार के उन्ने परिचित हुआ पक्का पुरु बाइनसर्ट उन्ने कैपिटलिस्ट को कंट्रोल लैप उन्ना यूज़र टाइम लो एगल टाइम लो रिवॉल्यूशन तो चाहिए मैंने फिर तो चेक चेस है బాయిసత్ని అబాలిష్ చేశారు. కలర్ డిస్క్రిమినేషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. బట్ మన కుల వివక్ష తగ్గిందని అంటే అది పెరుగుతుందా పెరగట్లేదని నా ప్రశ్న. అందుచేత ఇక్కడ ఈ దేశంలో ఈ రెండు కలిసి ఈ ఉద్యమాలు నడపాలి, ఈ పోరాటాలు నడపాలి. ఆర్థికంగా చూస్తే లాస్ట్ వన్ వీక్ లో వచ్చినటువంటి గొప్ప దురదృష్టకరమైన వార్త ఏంటంటే హంగర్ రేటింగ్ అనేది ఒకటి వచ్చింది. దానికి పాపులర్ నేమ్ అది ప్రపంచంలో ఏ దేశంలో ఎంత ఆకలి కేకలు పడుతుంది అని కొలత వేసినారు. అది వేసింది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని ప్రకారం ఈ సర్వే ప్రకారం 2017 రీసెంట్ వచ్చినటువంటి డేటా 119 దేశాల్లో ఈ సర్వే జరిగితే మన మహాభారత దేశం 100 ర్యాంకులో ఉంది. అంటే 99 దేశాలు మనకన్నా తక్కువ ఆకలి కేకలు ఉన్నాయని అర్థం. ఓకే, మనకన్నా 99 దేశాల్లో ఆకలి కేకలు తక్కువ ఉన్నాయి. మనం డబ్బా పెట్టుకుంటున్నాము, జీడిపి పెరిగిపోతుంది, సంపన్నులు అయిపోతుంది. 119లో 100 స్థానంలో నిలవచ్చాము. ఇప్పుడు ఇవన్నీ పాశ్చాత్య దేశాలు అంటే కాదు, మన ప్రక్కనే ఉన్నటువంటి శ్రీలంక, ప్రక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్, ఈ మూడు దేశాల కన్నా మనకన్నా తక్కువలో ఉన్నాయి. నేపాల్ 72 స్థానం, బంగ్లాదేశ్ 85 స్థానం, 88, శ్రీలంక 84. ఆ మూడు దేశాలు కలిపితే బహుశా ఈరోజులో వాళ్ళకన్నా ఉత్సాహంగా ఉన్నామని అంటే మన పాలసీస్ అలా ఉన్నాయి. స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగం పెట్టుకున్నాం. ఆ రాజ్యాంగంలో రాష్ట్రంలో ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక తారతమ్యాలు తగ్గించాలి, ఇక ముందు జరగకూడదు అని రాస్తున్నాం. గత 1 మంత్లో వచ్చినటువంటి డేటా పికెటి అని ఫ్రాన్స్ ప్రొఫెసర్ ఎకానమిస్ట్ ఆయన కొడుకులు ఆయన ఒక సర్వే చేశారు. ఇండియాలో ఈ పేదలు ధనికుల యొక్క స్టేటస్ ఎలా ఉందన్నప్పుడు ఆ పేపర్ ఒకటి తయారు చేసి దాని రేటింగ్ ఏమి రాశారంటే ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలియనర్ రాజ్ అని రాశారు. బ్రిటిష్ రాజ్ నుంచి సమానత్వ దేశం కావాలని మనం రాసుకుంటే అది బిలియనర్ రాజ్ అని చెప్పేసి ఆ స్టడీలో వచ్చింది. అది లేదో నేను కమ్యూనిస్ట్ ఉండే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఎకానమిస్ట్ చెప్పినటువంటి మాట. మన అంబానీస్ గురించి ముఖేష్ అంబానీ ఆస్తి
2.5 lakh crores. అతని తమ్ముడు అనిల్ అంబానీ 64,000. అంటే ఇద్దరి మధ్య 3.12 lakh crores. ల్యాక్ క్రోర్స్ ఆ లెక్క మాకు రావాలన్నమాట. మ్యాథమెటిక్స్ తెలిసినట్టు లక్షల కోట్ల పొరటి ఎక్కలేదు. మనం ఏం రాసుకున్నామంటే అటువంటి వాళ్ళు ఎదురుకోవడం ఏం చేస్తుందని రాసుకుంటున్నారు. వాళ్ళు రోజు రోజుకి నెంబర్ పెరిగిపోతుంది. దీనికి కారణాలు కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టేసి మనం పేదవాళ్ళు ఆకలికి ఆకలి వేయండి అని చెప్తూ వాళ్ళని అలా ఉంచేసి ధనికులను పెంచుతున్నాము. ఎలా పెంచుతున్నాము? ఈ ఆర్థిక తారతమ్యాలు తగ్గాలని అంటే ప్రభుత్వానికి ఒకటే ఒక ఆయుధం, పన్నుల విధానం. కట్టుకలమాన పన్నులు వసూలు చేస్తే లేని వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి. దాని కొరకే ఆ ట్యాక్సెస్ పెడతారు. మన దేశంలో ఒకప్పుడు 100 రూపాయలు ఆదాయం వస్తే 93 రూపాయలు పన్ను కట్టాల్సి వచ్చింది. టాప్ ర్యాంక్ అది 71 తగ్గింది. ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత దాన్ని మనం 30 తీసుకొచ్చాం. ఎక్కడ 70, ఎక్కడ 90, ఎక్కడ 30. అంటే మిగిలిన దేశాలు దీనికన్నా తక్కువ ఉందా? ఎక్కువ ఉందంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్ అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, 40-50% ట్యాక్స్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్. మనం 30% ఎలా చేస్తామండి? సోషలిస్ట్ కంట్రీ కదా. ఈ పాశ్చాత్య దేశాలు ఎవరు సోషలిస్ట్ కంట్రీ అని రాసుకోలే కాన్స్టిట్యూషన్, మనం రాసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్ హోలీ బుక్ అని మనం అనుకుంటున్నప్పుడు దానికి ఇచ్చే విలువేంటి ఆచరణ అని మనం. ఇవి ఈ పన్నుల విధానంలో ఎక్కువగా గవర్నమెంట్ ఇండియాలోని పన్నులు వసూలు చేస్తారు. కంపెనీస్ పే చేసిన ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఆదాయం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు పన్ను రేటు తగ్గిస్తూ వచ్చారు. దానికి మనం చెప్పినటువంటి క్యాపిటలిస్ట్ కంట్రీస్ కూడా కాదు, అన్ని దేశాల్లో ఉంది. సో ఆర్థిక విధానం అనేది గర్వకుండా చేస్తుంది. ఈ సామాజిక అన్యాయం తగ్గడానికి కొంతగా ఆర్థిక పెరిగితే ఈ సామాజిక వివక్షత తగ్గుతుంది. మీరు దేశంలో చూస్తే చాలా రాష్ట్రాలు ఒకప్పుడు సూచనలు పడే వాళ్ళే అధికారంలో ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు ఆర్థికంగా సామాజికం చేసుకుంటుంది. వాళ్ళు వరకునే ఒరే పేరు పెట్టి అన్నయ్య పొలైంది నుంచి పరిస్థితి. అంచేత ఈ దేశంలో నాలుగంట నీళ్ళంట అనే దానికి ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంది. ఆలస్యంగానైనా సరే మనం దాన్ని గుర్తించాము. అది పబ్లిక్గా చెప్పడానికి ఆ రోజుని యునైటెడ్ మార్చేయడం జరిగింది. అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడా ఆయన ప్రభుత్వం అది ఏడాది గడిచిన తర్వాత ఆ స్ఫూర్తిని మళ్ళా కనిపించడానికి టీమా సర్టిఫికేట్ చాలా ఇబ్బందులు పనిచేస్తుంది. సో మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రం అనేది కన్నా ఈ దేశం పాలన ఏంటంటే ఆ దేశంలో ఉన్న పాలసీస్ దాదాపు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మెయిన్గా ఈ ఆర్థికమైనటువంటి పాలసీస్ దేశం లెవెల్ కంట్రీ లెవెల్లో జరుగుతాయి. వాటి మీద చేయాలి ఒక్క పాయింట్ చెప్పి నేను చూసుకుంటాను. ప్రైవేట్ సెక్టర్ మీద రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి ఒక కమిటీని పెట్టడం జరిగింది. సిపిఎం కూడా చొరవ తీసుకుంది. ఆ కమిటీకి నేను చైర్మన్గా ఉన్నాను. రిజర్వేషన్ పెట్టాలి ప్రైవేట్ సెక్టర్ అంటే వాళ్ళు
మీకేం హక్కునే గవర్నమెంట్లో అయితే చేసుకోవచ్చు. మీరేం చూడండి, ఈ ఇండస్ట్రీ మారి దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేది కష్టపడేది మేము, మీరేలా పెడతారు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చాలా గొంతే తెలుస్తున్నారు. అది మీరు ఒకసారి ఆలోచిస్తే ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ అయినా సరే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఒక అడుగు ముందుకు వేయాలి. ఇండస్ట్రీ అనేది గాలిలో పెట్టలేదు, భూమి మీద పెట్టాలి, దానికి నీళ్లు కావాలి, పొలం కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, బ్యాంక్స్ నుంచి రుణాలు కావాలి. తర్వాత ఈక్విటీ అంటారు, షేర్స్ ఇవ్వడానికి కమిషన్ కావాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అన్ని గవర్నమెంట్ మీద తీసుకుంటారు, గవర్నమెంట్ పాలసీస్ రిజర్వేషన్ పెట్టమంటే ఇది మాది ఆ జోలికి రావద్దండి. నాకు ఎంతో సో రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఈ రిజర్వేషన్ లేకపోతే కూల్ చేసి బతికే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, ఉద్యోగాలు తగ్గిపోతుంది. ప్రైవేట్ సెక్టర్ రోజు రోజుకి చాలా లార్జ్ స్కేల్లో పెరిగిపోతుంది. అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఉన్నాడు నేషనలైజ్ చేస్తున్నాం, అమ్మేస్తున్నాం, ప్రైవేటైజ్ చేస్తున్నాం. సో వన్ ఆఫ్ ది మేజర్ ప్లాన్స్ ఆఫ్ దిస్ హౌస్ షుడ్ బి దేర్ షుడ్ బి రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ దట్స్ అవర్ థ్యాంక్ యూ.